వెల్కమ్ టు దిల్ టీఎంటీ ప్రెసెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే ఒక పాజిటివ్ స్టార్ట్ తర్వాత మార్కెట్స్ గెయిన్స్ని నిన్న ఎరెస్ట్ చేయడం చూసాము. ఆ సెకండ్ హాఫ్లో హెవీ సెల్లింగ్ వల్ల మార్కెట్స్ 1.5% వరకు కూడా లోయర్ సైడ్లోకి రావడం అనేది చూసాము. ఒక వీక్ నోట్తో మార్కెట్స్ నిన్న డేని క్లోజ్ చేశాయి. ఓవరాల్గా నిన్న మార్కెట్ సెంటిమెంట్ కనుక చూసుకున్నట్టయితే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా ఉంది. నిఫ్టీ ఒక ఇనిషియల్ అప్టిక్ తర్వాత గ్రాడ్యువల్లీ డ్రిఫ్ట్ అవ్వడం చూసాము ఇనిషియల్ అవర్స్ లో. లాస్ట్ 7 వీక్స్ గా కనుక చూసుకున్నట్టయితే నిఫ్టీ బిగ్గెస్ట్ సింగిల్ డే ఫాల్ అనేది నిన్న మనం అబ్జర్వ్ చేశాము. దట్టు కీ లెవెల్ అయిన 22,000 లెవెల్ ని బ్రేక్ చేయడం మనం చూసాము నిఫ్టీ నిన్న 2.3% డౌన్ తో, విచ్ ఇస్ బిలో యాజ్ ఇట్స్ ఆల్ టైమ్ హై ఆఫ్ 22,526 అని చెప్పొచ్చు. 21,997 వద్ద నిన్న డేని నిఫ్టీ క్లోజ్ చేయడం చూసాము. డే లోస్ వద్ద నియర్ టు అన్ని సెక్టర్స్ ఎక్సెప్ట్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ బాగా కరెక్ట్ అవ్వడం చూసాము. ఐటీ నిన్న ఆన్ న్యూస్ ఐటీలో ఒక అప్ మూవ్ అనేది మనం చూసాము. ఒక 6% వరకు అప్ ట్రెండ్ అనేది ఐటీలో కనిపించింది. ఇక రియాలిటీ, మీడియా, పిఎస్క్యూ బ్యాంక్స్, టెలికామ్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ అన్ని సెక్టర్స్ కూడా హెవీగా కరెక్ట్ అవ్వడం చూసాము. 4-6% వరకు ఈ ఇండెక్స్లన్నీ కూడా డౌన్ సైడ్లోకి రావడం మనం చూసాం నిన్న. ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ, సిప్లా ఇవన్నీ కూడా ఒక 0.5% నుంచి 4% మధ్య అప్ సైడ్లో ట్రేడ్ అయ్యాయి నిఫ్టీ గెయినర్స్గా. అట్ ద సేమ్ టైమ్ అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఒక 6-7% మధ్య డౌన్ ట్రెండ్తో నిఫ్టీ లూజర్స్గా ట్రేడ్ అవడం చూసాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా నిన్న హెవీ కరెక్షన్ అనేది మనకు కనిపించింది. ముఖ్యంగా బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక 4% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5% వరకు కూడా కరెక్ట్ అవ్వడం చూసాము. ఎన్ఎండిసి, ఆర్బీఎల్ బ్యాంక్, ఇండియా సిమెంట్స్లో షార్ట్ బిల్డప్ అనేది కనిపించింది. వేరాజ్ ఐటీసీ, అబౌట్ ఇండియా అండ్ ఐసీఐసీఐ బ్యాంక్లో లాంగ్ బిల్డప్ చూసాము. సెన్సెక్స్ పరంగా కనుక చూసినట్టయితే 73,993 వద్ద ఓపెన్ అయ్యి 1500 పాయింట్స్ క్రాష్ అవ్వడం చూసాము. ఫ్రమ్ డే హైస్ టు డే లో ఆఫ్ 72,515 చేయడం చూసాము. ఎట్ లాస్ట్ కనుక చూసుకున్నట్టయితే 900 పాయింట్స్ నెగిటివ్తో 72,761 వద్ద నిన్న నిఫ్టీ డేని క్లోజ్ చేసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా కంటిన్యూస్లీ ఫర్ ద 4th స్ట్రైట్ డే నెగిటివ్గా క్లోజ్ అవడం చూసాము. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ 29th ఫెబ్ కనుక చూసుకున్నట్టయితే 47,000 మార్క్ని మీన్ బ్రేక్ చేసి దాని బిలోకి రావడం నిన్న చూసాము. ఓవరాల్గా కనుక చూస్తే బ్యాంక్ నిఫ్టీ నిన్న 300 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇక యుఎస్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే లోయర్ సైడ్లో యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అవ్వడం చూసాము. ట్యూస్డే గెయిన్స్ ఎస్ఎన్పీ అండ్ నాస్డెక్లో ఏదైతే ట్యూస్డే ర్యాలీ చూసామో అది నిన్న బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పాలి. నిన్న నెగిటివ్గా క్లోజ్ అవ్వడం చూసాము ఎస్ఎన్పీ అండ్ నాస్డెక్. ఏషియన్ క్యూస్ ప్రస్తుతం మిక్స్డ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. జిఫ్ నిఫ్టీ లోయర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే గ్యాప్ డౌన్ టు కొంత నెగిటివ్కే ఓపెనింగ్కి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ దశగా జిఫ్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుందని చెప్పాలి. నిఫ్టీ ఇంప్లైడ్ కూడా ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక 27 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. సో వీ హ్యావ్ టు సీ మార్కెట్స్ ట్రెండ్ ఈ రోజు ఏ విధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కుటుంబరావు గారు, రాజేంద్ర గారు అండ్ క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ ఆల్. కుటుంబరావు గారు, ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ మనం చూసాము నిన్న. ఓవరాల్గా నెగిటివ్ సెంటిమెంట్ అనేది మార్కెట్స్లో బాగా కనిపించింది. హెవీ కరెక్షన్ అనేది మార్కెట్స్ ఇనిషియల్ అవర్స్లో ఒక పాజిటివ్ మూవ్ అనేది చూసినప్పటికీ కూడా ఒక సెకండ్ హాఫ్లో నుంచి కనుక చూసుకున్నట్టయితే హెవీ కరెక్షన్ అనేది మార్కెట్లో మనకు కనిపించింది. సో ఇవాళ ట్రెండ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నారంటారు? ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి టైంలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరిచ్చే సజెషన్స్ ఏంటంటారు? మార్కెట్ లో మనం రిపీటెడ్ గా కాషన్ చేస్తానే ఉన్నాండి. ఎట్ సమ్ పాయింట్ అనమాట స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో సివియర్ కరెక్షన్ రావచ్చు అని చెప్పేసాను అనమాట. అండ్ ఎప్పటికప్పుడు స్టాప్ లో అసలు పెట్టుకుని ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోండి అని కూడా చెప్తానే ఉన్నాం. అయితే క్లియర్లీ నిన్న కపుల్ ఆఫ్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కనుక చూస్తే కనుక దాదాపు 10 సంవత్సరాల్లో 4th లోయెస్ట్ అనమాట. 14 సంవత్సరాలు 4th లోయెస్ట్ అంటే 3,976 షేర్లు ట్రేడ్ అయితే నిన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 3,569 పడినాయి. కేవలం అనమాట 350 షేర్లే పాజిటివ్ గా పెరగలిగింది. అంటేనే ఇంత హ్యూజ్ నెగిటివ్ 1:10 రేషియోలో అనమాట అడ్వాన్స్ డిక్లైన్ ఉందంటేనే అర్థం చేసుకోవాలి ఎంత బేరిష్ సెంటిమెంట్ ఉంది అని చెప్పేసాను అనమాట. అండ్ దాదాపు అనమాట ఈ లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా అనమాట దిస్ ఈస్ ద లోయెస్ట్ అని చెప్పేసి నా అబ్జర్వేషన్. అండ్ ఓవరాల్ గా చూస్తాం ఏదైతే వాళ్ళ పేపర్ హెడ్లైన్స్ వచ్చినాయో, యూజువల్లీ ఇది వరకు రికార్డ్ హైస్ టచ్ అయినప్పుడు పేపర్ హెడ్లైన్స్ వస్తే చెప్తా ఉంటాం మనం ఎక్సెసివ్ యూఫోరియా ఉంది కాబట్టి అమ్మాలి అని చెప్పేసాను అనమాట. అదే విధంగా ఎక్సెసివ్ పెసిమిజం వచ్చినప్పుడు కూడా హెడ్లైన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ డే కాకపోయినా సెకండ్ డే నుంచి అనమాట మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది.
ఇవాళ అంతా కూడా హెడ్లైన్స్ ఏంటి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ కి జలుబు చేసింది, బబుల్ బాత్ ఇట్లా అనమాట, అన్ని రకరకాలుగా ఫ్యాన్సీ హెడ్లైన్స్ కూడా మనం పెట్టాం, లాపతా బుల్స్ అని ఇట్లా ఇవన్నీ కూడా. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక దిస్ వాస్ ఇనెవిటబుల్ అట్ సమ్ పాయింట్ అనమాట. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అవుట్ పర్ఫార్మెన్స్ లార్జ్ క్యాప్ ఏ విధంగా ఉండిందో గత సెవెరల్ మంత్స్ లో అనమాట, అదేనమాట మార్కెట్ ఇంపాక్ట్ చేయడం కూడా మనం చూసాం. కాబట్టి క్లియర్లీ నేను అనుకోవటం మాత్రం మార్కెట్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఆల్సో టు బై, ఎందుకంటే కాంట్రేరియన్ గా ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ బిగ్ ఆపర్చునిటీ అని. ఎందుకంటే ఇప్పుడు పిఎస్టీ ఇండెక్స్ చూసాం, బిగ్గెస్ట్ సింగిల్ డే లాస్ 4 సంవత్సరాల్లో అనమాట. పెరిగేటప్పుడు ఎవరు మాట్లాడలే పిఎస్యూ స్టాక్స్ అనమాట, లైక్ ఈవెన్ ఆర్వీఎన్ఎల్ అవనియండి ఏదైనా సరే చిన్న చిన్న స్టాక్స్ కూడా అనమాట 5 times 7 times అట్లా పెరిగినప్పుడు మాత్రం ఎవ్రీబడి వాంటెడ్ టు రైడ్ ద వ్యాగన్ అనమాట. అది పడేటప్పుడు మాత్రం లేదు ఇంత పెరిగినాయా పిఎస్యూ స్టాక్స్ ఇంకా అమ్మొచ్చు అన్నట్టు అనమాట పెసిమిజంకి లోన్ అవటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ గేమ్ అనమాట మార్కెట్ లో. ఒక్కసారి హర్డ్ మెంటాలిటీ కిక్కిన్ అయితే సెల్లింగ్ లో ఈ విధంగా సెల్లింగ్ వస్తుందని కూడా అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి నిన్న స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కూడా ఆల్ టైమ్ హై దగ్గర నుంచి చూస్తే నిన్న క్లోజింగ్స్ అనమాట దాదాపు ఆల్రెడీ స్మాల్ క్యాప్ అనమాట 14% దాకా పడిపోవటం చూసినాం, అండ్ మిడ్ క్యాప్స్ కూడా దాదాపు 7% ఫ్రమ్ ఆల్ టైమ్ హై రీసెంట్లీ అటు ఇండిసెస్ లో అనమాట పడిపోవటం చూసాం. కానీ స్టాక్స్ అంటామా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండిసెస్ లో 13% to 7% పడితే సెవెరల్ స్టాక్స్ ఆల్రెడీ ఎనీవేర్ ఫ్రమ్ 30% to 50% కూడా క్రాష్ అయిపోవటం మనం చూసాం, అండ్ నియర్లీ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఆల్రెడీ 200 day moving averages కింద కూడా వచ్చేయటం చూసాం. అంటే దిస్ షోస్ అనమాట ద అమౌంట్ ఆఫ్ పెసిమిజం, ఆర్ ఇది వరకు ఏదైతే షార్ప్ గెయిన్స్ వచ్చి ఒక యూఫోరిక్ కంప్లసెన్సీ ఏదైతే వచ్చిందో అదంతా కూడా పోయి అనమాట ఇప్పుడు ఈ కరెక్షన్కి లోన్ అవుతున్నాయని. చాలాసార్లు పెరిగేటప్పుడు చెప్పాం కూడా మనం కంప్లసెంట్ గా ఉంటున్నారు, మార్కెట్ తగ్గినా కూడా పెరుగుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, అది పనికి రాదు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పేసాను. ఎందుకంటే మార్కెట్స్ ఇదివరకు అట్లాగా లేవండి, అది గుర్తుంచుకోవాలి. ఎక్కేటప్పుడు స్టెప్స్ రూపేణా ఎక్కినా కూడా దిగేటప్పుడు లిఫ్ట్ లో దిగిపోతాయి. మార్కెట్ సైకిల్స్ కూడా అనమాట ఇది వరకు 1 year 2 years తీసుకునే మార్కెట్ సైకిల్స్ ఇప్పుడు 1 month 2 months లో అయిపోతున్నాయి. లార్జ్ మూవ్స్ ఏవైతే అనుకుంటాం నిన్నట్లాంటి మూవ్స్ మామూలుగా అనమాట ఒక 3-4 months లో వచ్చే కూడా 2-3 days లో వచ్చేస్తున్నాయి. కాబట్టి అది ఆ వొలటిలిటీకి ప్రిపేర్ కావాలి. ముందు నుంచి కాషన్ చేస్తున్నాం, ఇది ఎలక్షన్ ఇయర్, బడ్జెట్ అయిపోయింది, ఆ తర్వాత బిగ్గెస్ట్ ఈవెంట్స్ 2 ఉన్నాయి, 4th quarter రిజల్ట్స్ అండ్ బడ్జెట్, ఇది జనరల్ ఎలక్షన్స్. కాబట్టి వన్స్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది జనరల్ ఎలక్షన్స్. ఈ అంచనాలు వన్స్ నోటిఫికేషన్ రావటమే అనమాట, అండ్ సర్వేలు రావటం మొదలవుతాయి ఎప్పటికప్పుడు అనమాట. ఏదైతే ఇండియా టార్గెట్ 400 కాదు ఇంకా తక్కువ రీచ్ అవుతుందంటే కనుక కాస్త మార్కెట్ ఆందోళన ఎక్స్ప్రెస్ చేయటం అవుతుంది, లేదు 400 పైన కాన్ఫిడెంట్ గా ఉంటుంది అంటే కనుక మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ బట్టి పెరగటం ఉంటుంది. కాబట్టి ఆల్ దీస్ ఇష్యూస్ అనమాట ఆన్ టేబుల్ పైన ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కాషన్ అనేది మాత్రం అడ్వైజబుల్. ఇప్పుడు కూడా అనమాట ఎనీ రిలీఫ్ ర్యాలీస్ వస్తే అవి నిలబడకపోవచ్చు, ఎందుకంటే రీసెంట్లీ అన్నాం మనం 22,000 to 22,200 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కానీ ఆ జోన్ కనుక నుంచి స్లిప్ అయితే 21,600 to 21,800 దాకా కూడా స్లిప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది నిఫ్టీ అని చెప్పేసి అని అన్నాం. అదే కనిపిస్తుంది కూడా ఇప్పుడు మేజర్ సపోర్ట్ కూడా 21,600 to 21,800 బ్యాండ్ లో కనిపిస్తుంది. ఇవాళ కొంచెం ఈఫెటాల్ ఎంట్రాడే కానీ రిలీఫ్ ర్యాలీ వస్తే కూడా 22,100 పైన నిలబడితేనే నిఫ్టీని అనమాట కాస్త సేఫ్టీ ఉంది. దాదాపు 23,000 to 22,800 అక్కడ ఉన్న కాల్ ఆప్షన్స్ అన్నీ కూడా అన్వైండ్ అయిపోయినాయి. ఇప్పుడు హైయెస్ట్ కాల్ ఆప్షన్స్ 22,500 దగ్గర ఉన్నాయి. అంటే ఇక 22,500 వస్తే కూడా చాలు బతుకు జీవుడు అన్నట్టు బుల్స్ ఉన్నారనమాట, అది అర్థం చేసుకోవాలి. వేరే స్పుట్ ఆప్షన్స్ లో స్ట్రాంగ్ బయింగ్ 21,500 దగ్గర కనిపిస్తుంది. అంటే ఒకసారి టెస్ట్ చేస్తుందా 21,500 అనేది కూడా అర్థం చేసుకోవాలి. డెలివరీస్ అంటామా నిఫ్టీలో నిన్న ఐటీసీ బ్లాక్ డీలే రిమార్కబుల్ అనమాట. అయితే బై అండ్ లార్జ్ మేజర్ క్వాంటిటీ కూడా కొన్నది జిఐసి సింగపూరే, కాబట్టి ఇంకో ఎఫ్ఐఐ కొందని చెప్పేసి అనుకోవాలి. అయితే మిగతాట్లు ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, జేకే సిమెంట్, సన్ ఫార్మాలో కూడా స్పెక్యులేటివ్ ఇది మామూలు డెలివరీస్ బాగా పెరిగినాయి. స్పెక్యులేటివ్ లాంగ్స్ నిన్న అసలు ఎక్సెప్ట్ ఐటీసీ సిప్లా ఎందులోనూ కనపడలేదు.
సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ సిప్లా అని చెప్పేసి అనిపిస్తుంది. మేబీ ఒక స్మాల్ అప్ మూవ్ అనిపిస్తుంది అని కూడా అర్థం చేసుకోండి. షార్ట్స్ అంటావా, పిఎస్యు స్టాక్స్ ప్లస్ అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఏ విధంగా షార్ట్స్ బిల్డప్ అయినాయో నిన్న చూసాం. దట్ టు హ్యూజ్ షార్ట్స్ ఎస్పెషల్లీ అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ లో అనమాట. అదేవిధంగా భారత్ ఫోర్జ్, పవర్ గ్రిడ్, ఎంసీఎక్స్ లాంటి స్టాక్స్ లో కూడా అనమాట. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హెచ్ఏల్ లో కూడా షార్ట్స్ బిల్డప్ అవటం చూసాం. అంటే చాలా మంది అనమాట సెవెరల్ మంత్స్ నుంచి ఏదైతే ప్రాఫిట్స్ పైన ఉన్నారో దాని నుంచి అనమాట డెఫినెట్లీ కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకుని అగ్రెసివ్ గా షార్ట్ వెళ్తున్నారు అనుకోండి. పుట్ కాల్ రేషియో కూడా షార్ప్ గా తగ్గిపోయింది 0.65 కి. అంటే మేబీ ఒక రికవరీ ఉందన్నమాట. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ కాల్స్ కొంటేనే ఇట్లా 0.65 అట్లానమాట డెసిమల్స్ లో ఉంటుంది. కాబట్టి ఎట్ సమ్ పాయింట్ రికవరీ రావచ్చు. దట్ రికవరీ మైట్ బి ఫ్రమ్ టుడే ఆర్ టుమారో ఆల్సో. కాబట్టి ఎక్సెసివ్ షార్టింగ్ ఎక్కడైతే చేయకూడదు. ఇంకా ఆపర్చునిటీ షార్ట్స్ లో ఉన్నాయంటే కూడా తగ్గిపోయినాయి అని చెప్పేసి అని అనుకోవాలి లార్జ్ క్యాప్ లో అట్లీస్ట్ అనమాట. అండ్ నిన్న ఓవరాల్ ఎఫ్ఐఐ డేటా చూస్తే ఇంక్లూడింగ్ ఐటీసీది కలిపితే కూడా అనమాట 4,595 crores సెల్లింగ్ నెంబర్ కనిపించింది. వేరే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ రిమార్కబుల్ సపోర్ట్ ఇచ్చారు 9,000 పైగా అనమాట బయింగ్. అందులో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐటీసీ బయింగ్ కూడా ఉంది. అది గమనించాల్సిన విషయం అనమాట. ఎఫ్ఎండ్ఓలో మాత్రం కొత్త స్టాక్స్ నిన్న కూడా ఆర్బిఎల్ లాంటి స్టాక్ అనమాట ఎంటర్ అవటం చూసాం. అండ్ ఓవరాల్ గా అనమాట ఒక్క మహానగర్ గ్యాస్ ఒక్కటే ఎఫ్ఎండ్ఓ బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చింది. బట్ దాదాపు 9-10 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అంటే స్టక్ అయిపోయారు, ఎగ్జిట్ కి ఛాన్స్ కూడా రావట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ ఇప్పటి వరకు అమ్మకుండా ఉండుంటే కనుక డెఫినెట్లీ కాస్త హోల్డ్ చేయమంటే ఇక్కడ ప్యానిక్ అవ్వద్దు అంటాను. ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. బట్ లార్జ్ ప్రాఫిట్స్ పైన ఎక్కడైనా స్టాక్స్ లో ఉంటే కనుక ఎనీ స్మాల్ ర్యాలీస్ లో కూడా అనమాట వాటిలో కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని అంటాను. అండ్ రిపీటెడ్ చెప్తున్న జంక్ స్టాక్స్, ఇది వరకు పెన్నీ స్టాక్స్ 6 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయల నుంచి 100 రూపాయలు వెళ్ళినప్పుడు అనమాట ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, పెరిగేటప్పుడు వచ్చిన ఆపర్చునిటీ, తగ్గేటప్పుడు రాదు అని చెప్తానే ఉన్నాం. కాబట్టి క్లియర్ కట్ గా టైం ఫర్ జంక్ స్టాక్స్ అయితే అయిపోయింది. టైం ఫర్ డార్క్ హార్సెస్ కూడా నేను అనుకోవటం 90% అయిపోయింది. ఎక్కడో ఫ్రీగా ఒకటి రెండు చోట్ల ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి అంటాను. గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ కంటే మన డొమెస్టిక్ క్యూస్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ప్లే చేస్తాయి అనేది కూడా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అంటాను. ఎస్, ఇక మార్కెట్స్ ఆ ట్రెండ్ పై రాజేంద్ర గారు అండ్ క్రాంతి గారి వ్యూ తెలుసుకునే ముందు బిజినెస్ బ్రేక్ విషయంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అవర్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. రాజేంద్ర గారు, ఓవరాల్ గా మనం చూసుకున్నాం నిఫ్టీ పాస్ట్ 7 వీక్స్ లో కనుక చూసుకున్నట్టయితే నిన్న బిగ్గెస్ట్ సింగిల్ డే లూజర్ గా ట్రేడ్ అవుతూ రావడం చూసాము. కీ లెవెల్ అయిన 22,000 లెవెల్ ని కూడా బ్రేక్ చేయడం చూసాము. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? సపోర్ట్స్ ఎక్కడున్నాయి? అట్ ద సేమ్ టైమ్ టెక్నికల్లీ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఆ ట్రెండ్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇవాళ? ఐ థింక్ యాజ్ పర్ చార్ట్స్ నిన్న బిహేవ్ చేయటం చూసామండి నిఫ్టీ మనకి. అఫ్ కోర్స్ ఐటీసీ ఒకవేళ లేకపోయి ఉంటే కనుక 21,860 ఏదైతే స్వింగ్ లో ఉందో అది కూడా బ్రీచ్ చేయడం చూసేవాళ్ళం. బట్ ఐటీసీ హాస్ సపోర్టెడ్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కోటక్ కానీ, HDFC బ్యాంక్ కానీ ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో నిఫ్టీలో అవి కూడా కొద్దిగా సపోర్ట్ చేశాయి. బట్ డ్యామేజ్ అయితే అయిందని చెప్పొచ్చు. మొన్న నిన్న ఉదయం కూడా మనం అనుకున్నాం ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది కాబట్టి 22,256 కింద ఒక సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ఒక డోజీ బార్ తర్వాత ఒక బిగ్ రెడ్ బార్ రావటం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ సైన్. అండ్ సెకండ్ థింగ్, 22,177 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానికి డిసైసివ్లీ డౌన్ సైడ్ క్లోజ్ అవటం చూసాం. సో క్లోజ్ టు అబౌట్ 180 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చూసాం మనం. సో ఓన్లీ హోప్ ఏంటంటే స్వింగ్ లో 21,860 ఒక సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి మేబీ అది స్టాప్ లాస్ పెట్టుకుని కాంట్రేరియన్స్ దే షుడ్ ట్రై టు బై. ఎందుకంటే రిస్క్ ఈజ్ అబౌట్ 100 పాయింట్స్ అండ్ రివార్డ్ ఈస్ ఆల్మోస్ట్ 300-400 పాయింట్స్ కాబట్టి. అదర్వైజ్ యాజ్ పర్ చార్ట్స్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అయితే సెల్ ర్యాలీస్ అని చెప్తాను. ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయింది కాబట్టి అఫ్ కోర్స్ పుల్ బ్యాక్స్ అనేవి వస్తాయి మనకి డెఫినెట్ గా. వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు సెల్. సో 21,800 నుంచి 22,200 కి రేంజ్ అయితే క్లియర్లీ షిఫ్ట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే 20-day మూవింగ్ యావరేజ్ విల్ యాక్ట్ యాజ్ అ రెసిస్టెన్స్ కాబట్టి మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 22,200 పైన మళ్ళీ క్లోజ్ అయిందంటే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై 22,525 కూడా క్రాస్ అయ్యి 600 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 21,860 కింద క్లోజ్ అయింది 1 or 2 days అంటే కనుక 21,530 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి నిన్న 20-day మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ మొన్నటి లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అది బ్రీచ్ కాలేదు 46,884.
ఇన్ఫాక్ట్ నేను 842 వచ్చినప్పటికీ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది, బట్ ఎగ్జాక్ట్లీ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుట్ అని చూసాం. బట్ బ్యాంక్ నిఫ్టీకి ఏంటంటే 46,218 ఒక స్వింగ్ లో సపోర్ట్ ఉంది, అంటే ఇక్కడ నుంచి అబౌట్ ఒక 650-700 పాయింట్స్ కింద ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో వన్ షుడ్ ట్రై టు వెయిట్ అండ్ బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. బట్ ఏదైనప్పటికీ రేంజ్ అనేది షిఫ్ట్ అయింది. ఇంతకుముందు ఆల్ టైమ్ హై 48,600 వెళ్తుంది అనుకుంది, కాస్త ఇప్పుడు 46,200 నుంచి 47,600 మధ్యలో రేంజ్ అనేది షిఫ్ట్ అవటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ లో నేను చూస్తే కనుక బంధన్ బ్యాంక్ కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్. దాంట్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం చెప్తూనే ఉన్నాం ఎప్పుడైతే 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయిందో, ఇన్ఫాక్ట్ అది 2023 లో ఏదైతే ఉందో అది కూడా పియర్స్ అవటం చూసాం, విచ్ ఇస్ 182. సో ఇప్పుడు దానికి ఓన్లీ హోప్ ఏంటంటే 150 ఏదైతే కోవిడ్ లోస్ ఏదైతే వచ్చిందో 2020లో, అది ఒకటే హోప్ ఉంది. 150 కట్ అయింది అంటే కనుక ఇట్ కెన్ గో ఈజీలీ టు 2 digits. సో ఆ స్టాక్ ని చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వన్ షుడెంట్ వెంచర్ అవుట్, బాగా పడింది కదా అని చాలా మంది కొనే ప్రయత్నం చేస్తారు. సో ప్లీజ్ అవాయిడ్ దట్ అని చెప్తాను. అదర్వైజ్ అదర్ బ్యాంక్స్ ఆర్ యాజ్ పర్ చార్ట్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. పిఎన్బి మనం చూస్తే కనుక 113 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ ఉంది, ఆల్రెడీ 133-118 కరెక్ట్ అయింది, కాబట్టి 113 దగ్గర వస్తే కనుక రిస్క్ రివార్డ్ ఒకటి ఫేవరబుల్ గా ఉంటుంది. ఇక మనం నిన్న చూసాం స్టాక్స్ ఎలా మెల్ట్ అయ్యో, ప్రాబ్లీ ఇన్ఫాక్ట్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో మనం చూస్తే కనుక 10% పడిన స్టాక్స్ చాలా మనకు చూసాం. సో మేజర్ మేజర్ ఫాల్ మనకి అదానిలో కనపడింది. అదాని ట్విన్స్ రెండు కూడా ఒక 10% పడ్డాయి. అఫ్ కోర్స్ లాస్ట్ లో ఒక 2% రికవర్ అయ్యాయి. బట్ బిగ్ సెల్ ఆఫ్ మనం ఇందులో చూసామంటే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఇట్ బి నిఫ్టీలో ఉన్నా కానీ ఎఫ్ అండ్ ఓలో ఉన్నా కానీ, రైట్ ఫ్రమ్ NMDC నుంచి సేల్, లేకపోతే నిఫ్టీలో 90 PC అన్ని కూడా బిట్వీన్ 10-7% కూడా పడతాం చూసాం. సో ఇంత బిగ్ క్రాక్ అనేది ఎప్పుడు రాలేదు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నుంచి అక్రాస్ ద బోర్డ్ సెల్ రావటం చూసాం. ఇక మనం రామ్కి గురించి చెప్పుకున్నాం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్, 2 డేస్లోనే 50% పడింది ఆ స్టాక్ అని 1009 నుంచి. అఫ్ కోర్స్ దాని కష్టాలు ఇంకా తీరలేదు, ఇంకా లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. బట్ నేను రెండు స్టాక్స్ అదే కోవలో చూసాను, సో స్వాన్ ఎనర్జీ ఒకటి, IPL ఒకటి, ఈ రెండు స్టాక్స్ కూడా 2 డేస్లో 40% పడుతుంది చూసాం. సో ఇలా చాలా స్టాక్స్ ఇంకా ఉన్నాయా ఇలా పడేవి అంటే కనుక డెఫినెట్లీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఇంత మార్కెట్ పడింది టాప్ నుంచి 40-50% పడ్డాయని ఒక లిస్ట్, ఒక పెద్ద లిస్టే నిన్న వాట్సాప్ లో సర్క్యులేట్ అవటం చూసాం. బట్ లాస్ట్ 6 మంత్స్ లో వాటి చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక స్టిల్ దే ఆర్ డబుల్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ RBNL 7 మంత్స్ బ్యాక్ ఆ స్టాక్ ప్రైస్ వాజ్ 60 rupees, 60 నుంచి 300 దాకా పెట్టడం చూసాం, 324 రాదా. సో 324 నుంచి 224 వస్తే 30-35% పడింది. బట్ 6 మంత్స్ బ్యాక్ ఎవరైతే 70లో ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళు స్టిల్ దే ఆర్ మేకింగ్ 3-3.5 times. సో అలా చూసుకోవాలి తప్ప టాప్ నుంచి ఇంత పడింది కదా అని వి షుడెంట్ గెట్ ఫియర్డ్. అగైన్ క్వాలిటీ స్టాక్స్ లో ఉంటేనే కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ ఈ స్టేజ్ లో తక్కువ పడ్డ స్టాక్స్ లైక్ జియో కానీ, SMS ఫార్మా ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అలాంటి స్టాక్స్ ఉంటే నెక్స్ట్ ర్యాలీలో ఐ పార్టిసిపేట్ ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ రామ్కే గురించి కూడా మనం చెప్పుకోవాలంటే 292 దాని ప్రైస్ 6 మంత్స్ బ్యాక్, 292-1003 విత్ ఇన్ 6 మంత్స్ పెరగటం చూసాం. అండ్ ఇప్పుడు 440 ఉంది. ఎవరన్నా లోలో కొనుంటే కనుక స్టిల్ దే ఆర్ మేకింగ్ అబౌట్ 70-80% ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ ప్రైస్ ఎంటర్ అయ్యాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం చెప్తుంటాం రిస్క్ టు రివార్డ్ ఎక్కడైతే ఫేవరబుల్గా ఉంది అక్కడే ఎంటర్ అవుతే కనుక వన్ కెన్ మేక్ గుడ్ మనీ ట్రేడింగ్ అని, అది ఇప్పుడు కూడా డెఫినెట్లీ అవలంబిస్తుంది. సో అది కేర్ఫుల్గా ఉండాలి. స్టాక్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్. క్రాంతి గారు మీ వ్యూ ఏంటి మార్కెట్ ట్రెండ్ పైన, ఎట్ ద సేమ్ టైం ఈ టైం లో ఎలాంటి స్టాక్స్ తీసుకోవచ్చుంటారు? ఇప్పుడు మనం మార్కెట్ కనుక చూసినట్లయితే ఒక ఫియర్ అనేది అయితే మార్కెట్ లో ఉంది. ఏదైతే గత 15-20 డేస్ బ్యాక్ ఒక ఎక్సెస్ ఎగ్జూబరెన్స్ అంటే ఒక అత్యుత్సాహం అనేది మార్కెట్ లో ఉండడం జరిగింది. బట్ ఆ అత్యుత్సాహం ఇప్పుడు ఫిజిల్ అవుట్ అవుతూ మార్కెట్ లో మనం ఒక కార్నేజ్ అనేది చూసాం. లాస్ట్ 2 డేస్ కనుక చూస్తే మెనీ ఆఫ్ ద స్టాక్స్ ఆల్ స్టాక్స్ కరెక్ట్ అవటం చూస్తున్నాం. ఇది సహజంగానే ఇన్వెస్టర్స్ ఇనీషియల్ లో మనం గత కొంతకాలంగా చూసినట్లయితే చాలా మంది న్యూ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది ప్రస్తుతం. ఎందుకంటే ఇటువంటి కరెక్షన్స్ కి ఇన్వెస్టర్స్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు మార్కెట్ లో వెల్త్ క్రియేషన్ అనేది చేద్దాం అనుకుంటారు. ఆ వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే ఇటువంటి పాసేజెస్ అంటే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ లో కూడా వెళితేనే మార్కెట్ లో ఆ వెల్త్ క్రియేషన్ అనే ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. డెఫినెట్ గా ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు వచ్చిన కరెక్షన్ ఎవరైతే ఇన్వెస్టర్స్ గత కొంతకాలంగా మార్కెట్స్ ను వన్ సైడ్ చూసారో ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూస్తున్నారు. అంత తప్పించి పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఏం లేదు. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేవి ఇంటాక్ట్ గా ఉన్నాయి. మార్కెట్ లో 2-3 రోజులు కరెక్షన్ రావడం వలన
కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మారిపోతాయంటే మారిపోవట్లేదు, ఏం మారలేదు. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అనేవి ఇంటాక్ట్ ఉన్నాయి. ఏ అయితే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఇంటాక్ట్ ఉంటాయో, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉంటాయో అటువంటి కంపెనీస్ లో పెట్టాలి. ఏదైతే కంపెనీస్ లో ఎర్నింగ్స్ లేకుండా కంపెనీస్ ఒక ర్యాలీస్ లాగా పెరిగినాయో, ఎక్కువగా ప్రత్యేకంగా చెప్పాలంటే పిఎస్యులో కానీ వాటి కొన్ని కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్స్ లక్షల కోట్లకి వెళ్ళటం జరిగింది. అటువంటి కంపెనీస్ లో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏంటంటే ఏ కంపెనీస్ తో ఎర్నింగ్స్ క్లియర్ కట్గా ఉన్నాయో అటువంటి కంపెనీస్ లో ఉంటే కనుక డెఫినెట్ గా ఇబ్బంది ఏం లేదు, భయపడవలసిన అవసరం ఏం లేదు. మళ్ళీ మార్కెట్స్ తిరిగి రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది. లాస్ట్ మనం ప్రీవియస్ మార్కెట్ లో వచ్చిన కరెక్షన్స్ కనుక చూసినట్లయితే ప్రతి కరెక్షన్స్ లో ఇటువంటి మూమెంట్స్ ఉన్నాయి అనమాట. సో ప్రతి కరెక్షన్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ తిరిగి మళ్ళీ మార్కెట్స్ రీబౌండ్ అయినప్పుడు మంచి రిటర్న్స్ రావడం జరిగింది. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అది ఒక ఇంపార్టెంట్ థింగ్ గా చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ వస్తున్నాయో, మన కుటుంబరావు గారు ఒక మంచి వర్డ్ యూజ్ చేస్తుంటారు ఎప్పుడు, పిరమిడింగ్ చేస్తుండాలని. సో ఆ ప్రాఫిట్స్ ని మనం తీసుకుంటా ఉండాలి. ప్రాఫిట్స్ ని తీసుకుంటా ఉంటే కనుక ఇటువంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు మార్కెట్స్ లో భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో చూసే ఇన్వెస్టర్స్ కి ఇది ఒక మంచి అవకాశం. బహుశా ఒక 100 రూపీస్ కనుక ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటే ప్రస్తుతం ఈ మార్కెట్ లో ఒక 20 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు ఈ మార్కెట్ కండిషన్స్. ఎస్, ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెజెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో. హలో. యా హలో, మార్నింగ్ అండి. నమస్కారం మేడం. కుటుంబరావు సార్ గారికి, క్రాంతి సార్ గారికి నమస్కారం సార్. అడగండి, ఏ స్టాక్ గురించి? పీవీసీ పైప్ లో సార్ ఏ స్టాక్ తీసుకుంటే లాంగ్ టర్మ్కి బాగుంటది? అదే విధంగా వచ్చేసి జేటీఎల్ అనేది బాగా కరెక్షన్ అయింది కదా, ఈ టైంలో బై చేసుకోవచ్చా? ఈ క్రాంతి గారిని మిడ్ క్యాప్ నుంచి ఒక స్టాక్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. కుటుంబారావు సార్ గారిని ఈ కరెక్షన్లలో ఒక మిడ్ క్యాప్ చెప్తే ఎప్పుడు తగ్గినప్పుడల్లా కొనుక్కోవడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తాము. షూర్ అండి. కుటుంబరావు గారు, జేటీఎల్ పెరిగేటప్పుడు ఎట్లా పెరిగిందో కూడా మనం చూసామండి. ఆ తర్వాత మీడియా రిపోర్ట్స్ కూడా ఎట్లా వచ్చినాయి అనేది కూడా మనం చూసాం. ప్యూర్లీ స్పెక్యులేటివ్ అనమాట స్టాక్. ఇప్పుడు కరెక్ట్ మోడ్ లో ఉంది, మేబీ లుక్స్ ఇక్కడ నుంచి కూడా ఇంకా కరెక్ట్ అయ్యి 52 వీక్ లోస్ కూడా టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. యాస్ ఆఫ్ నవ్ అయితే అవాయిడబుల్ అని చెప్పేస్తానే అంటాను జేటీఎల్ ఇండస్ట్రీస్. మిడ్ క్యాప్ లో అంటే కనుక ఇప్పటికీ ఫ్రంట్ లైన్ లో లార్జ్ క్యాప్ కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను మిడ్ క్యాప్ కంటే కూడా. మిడ్ క్యాప్ లో బాటమ్ ఫార్మేషన్ అనేది ఇంకా క్లియర్ గా తెలియట్లేదు. బాటమ్ ఫార్మేషన్ అంటూ అయిన తర్వాతే ఫ్రెష్ బయింగ్ అంటూ చేయాలన్నమాట. అదర్వైజ్ ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అయినాయో అనమాట, లైక్ జియో ఫైనాన్స్ కానీ ఆర్ పూనావాలా ఫిన్కార్ప్ కానీ, అలాంటి ఫైనాన్స్ సెగ్మెంట్ లో డెఫినెట్లీ పిక్ చేయొచ్చు ఇప్పుడు. క్రాంతి గారు, ప్రస్తుతం అయితే మిడ్ క్యాప్ లో ఇమీడియట్ గా జంప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మేడం. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇన్వెస్టర్ ఒకటి తెలుసుకోవాలి, అండ్ రిస్క్ అపెటైట్ ఎక్కువ. అంటే బాటమ్ ఫార్మేషన్ అనేది ఇంకా మిడ్ క్యాప్ లో జరగలేదు, బాటమ్ ఫార్మేషన్ జరగడానికి కొంచెం టైం ఉంది. సో అందువల్ల ఇమీడియట్ గా మిడ్ క్యాప్ కాకుండా ప్రిఫరబుల్లీ ఈ టైంలో కొంచెం లార్జ్ క్యాప్స్ కే ప్రాముఖ్యత ఇవ్వాలి. హెచ్ఐఎల్ లాంటి స్టాక్స్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్ లాంటి స్టాక్స్ కానీ, లేకపోతే ఎల్ఎన్టీ లాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఏమన్నా కరెక్షన్ వచ్చినా చూడొచ్చు. కానీ ఏంటంటే ప్రీవియస్ మిడ్ క్యాప్ స్టాక్స్ ని రాడార్ లో పెట్టుకోండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. ఈ టైంలో ఫేవరెట్ మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే కొంచెం ఇమీడియట్ గా జంప్ చేయాల్సిన అవసరం లేదు, వాచ్ చేస్తూ ఉండాలి మిడ్ క్యాప్స్ ని. లైక్ స్వాన్ ఎనర్జీ లాంటి స్టాక్ కనుక చూసినట్లయితే లాస్ట్ 4-5 డేస్ లో బాగా కరెక్ట్ అయింది, కానీ ఇంకా బాటమ్ ఫార్మేషన్ అనేది జరగట్లేదు. నిన్న స్టాక్ 10% అప్ ఉండి మళ్ళీ 10% 15% డౌన్ ఉంటుంది జరిగింది ఇటువంటి స్టాక్స్ లో. అందువల్ల ఎరాటిక్ మూవ్స్ అనేవి వస్తున్నాయి. ఇటువంటి స్టాక్స్ లాస్ట్ ఒక 3-4 మంత్స్ కనుక చూసినట్లయితే 40-50% దాకా ర్యాలీ అవడం జరిగింది. ఆ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సింది. కానీ ఏంటంటే ఈ టైంలో బాటమ్ ఫార్మేషన్ కనుక జరిగితే కనుక అటువంటి స్టాక్స్ లో వాచ్ లిస్ట్ లో పెట్టుకుని స్లోగా అక్యుములేట్ చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో. హలో, మేడం, నా పేరు మధు మేడం, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం. యా, చెప్పండి మధు. మేడం, నేను సుజులాన్ సీరియస్ఎల్ షేర్స్ తీసుకున్నాను మేడం. సుజులాన్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కొన్నాను మేడం, 50,000 షేర్స్ కొన్నాను, 38 రూపీస్ లో లాంగ్ టర్మ్ కోసం కొన్నాను మేడం. మొన్న హైక్ వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయలేదు మేడం, కంటిన్యూ చేయమంటారా మేడం? తర్వాత సీరియస్ఎల్ వచ్చి 1850 లో కొన్నాను మేడం, 150 షేర్స్, అది కూడా హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేయాలా మేడం? ఒకసారి కుటుంబరావు గారు అడిగి చెప్పండి మేడం. ఓకే అండి, కుటుంబరావు గారు. కంపెనీ పేర్లండి, చాలా స్పీడ్ గా మాట్లాడారు ఆయన. సుజలాన్ అండ్ సిడిఎస్ఎల్.
సిడిఎస్ఎల్ అయితే లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమంటామండి, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ స్టాక్ మార్కెట్ కి బ్యాక్ ఎండ్ కంపెనీలు అంటే కనుక సిడిఎస్ఎల్ లాంటివి అనమాట, ఎందుకంటే డిమాట్ ఆపరేషన్స్ చూస్తూ ఉంటాయి కాబట్టి హోల్డ్ అంటాం. సుజలాన్ మాత్రం డెఫినెట్లీ కాస్ట్ చేసామండి, కాస్త రీసెంట్లీ ఏదైతే రివర్స్ ఆప్షన్ ప్రాసెస్ అంటూ మొదలు పెట్టారో విండ్ దీంట్లో అనమాట, కాస్త అన్ని విండ్ కంపెనీస్ అనమాట, విండ్ ఎనర్జీ కంపెనీస్ కరెక్ట్ అవటం అయితే చూసాం. బట్ నేను అనుకోవటం మాత్రం యాజ్ ఆఫ్ నౌ మాత్రం సుజలాన్ ఎట్ కరెంట్ లెవెల్స్ అయితే అమ్మకూడదు, హోల్డ్ చేయమంటాను. ఎందుకంటే డెట్ బాగా సిగ్నిఫికెంట్ గా తగ్గించుకుని ఇప్పుడు మేబీ అనే డెట్ ఫ్రీ కంపెనీ కూడా అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది నెక్స్ట్ 2 quarters లో, హోల్డ్ అంటాను. మరో కాలర్ ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం కుటుంబరావు గారు, రాజేందర్ సార్. హలో, అడగండి అండి, వింటున్నారు. ఏ స్టాక్ కావాలో చెప్పండి. నాది ఎన్ఎల్సి ఇండియా 550 షేర్స్ ఉన్నాయండి. ఓకే, 210 కొన్నానండి, 210 రూపీస్ కొన్నానండి. యాక్చువల్లీ షార్ట్ టర్మ్ కోసం 3-4 months గురించి అనుకున్నాను అండి. ఇది హోల్డ్ చేయమంటారా, స్టాప్ లాస్ చేయమంటారా, సేల్ చేయమంటారా? ఓకే అండి. రాజేంద్ర గారు, స్టాక్ ఏదన్నారండి? ఎన్ఐసి ఇండియా. LIC India 210. I don't think LIC is there around 1,000 degree. NIC. NIC India. NIC, actually. Yeah. Sorry. Yeah, NIC, I think it's a Bombay listed stock and put an India. I don't track that. Krantikar, mere emana track chestunnara? Ledhu madam, aa stock ento naaku sarigga vinipadaledu. NIC India. Kutumarao garu. NLC India undochu bahusa. Naivali Lignite. ఎన్ఎల్సి ఇండియా అయితే మేడం ప్రస్తుతం 200 రూపీస్ లో ఉంది. ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇన్ కేస్ ఆయన అక్యుములేట్ చేసుకోవాలంటే ఈ స్టాక్ అక్యుములేట్ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ లో ఏమాత్రం చేంజ్ రాలేదు. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రీసెంట్ గా స్టాక్ నియర్లీ 294-280 లెవెల్ కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 200 లెవెల్ కి రావడం జరిగింది. ఈ స్టాక్ కొంచెం మార్కెట్స్ కనుక స్టెబిలైజ్ అయ్యి ఈ పిఎస్యు, ఇది కూడా పిఎస్యు స్టాక్ కానీ ఏంటంటే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, వాల్యుయేషన్స్ కూడా బాగా ఉంది స్టాక్. అందువల్ల ఇన్వెస్టర్ భయపడాల్సిన అవసరం లేదు. డిప్స్ లో ఈ స్టాక్ ను స్టాగర్డ్ మేనర్ లో యాడ్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, 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 నమస్కారం అండి. నా పేరు ధరణి. ధరణి గారు చెప్పండి. నాకు ఒక చిన్న సలహా కావాలండి. ఇది ఎస్ఎంఎస్ ఫార్మా అండ్ బీపీఆర్పిఎల్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? అండ్ అలాగే ఒక మంచి బెస్ట్ డిఫెన్స్ స్టాక్ ఏదన్నా కొంచెం క్రాంతి గారు చెప్తే బాగుంది. ఓకే అండి, క్రాంతి గారు. అయితే డిఫెన్స్ స్టాక్ గారు చూసినట్లయితే కొచిన్ షిప్ యార్డ్ కానీ గార్డెన్ రీచ్ కానీ లేకపోతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ ఈ స్టాక్స్ లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ కి మంచి అవకాశంగానే చూడాలి. ఈ స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి లార్జ్ క్యాప్ స్టాక్స్. ఏమన్నా మిడ్ క్యాప్ లో చూడాలంటే పిటిసి ఇండస్ట్రీస్ పైనుంచి బాగా కరెక్ట్ అయింది. కొంచెం పిటిసి ఇండస్ట్రీ కూడా హై రిస్క్ అప్టైట్ ఉండాలి. ఇటువంటి మిడ్ క్యాప్ లో యాడ్ చేయాలంటే ప్రతి ఇన్వెస్టర్ కి సూట్ అవ్వదు. ఓన్లీ హై రిస్క్ అప్టైట్ అంటే రిస్క్ ని ఫేస్ చేసే ఇన్వెస్టర్లకే ఇటువంటి స్టాక్స్ సూట్ అవుతాయి. లేదు రిస్క్ తీసుకోవడం అంటే కనుక ఎల్ఎన్టీ స్టాక్ లో కూడా చాలా డిఫెన్స్ పోర్ట్ఫోలియో అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎల్ఎన్టీ కూడా డిఫెన్స్ సెగ్మెంట్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంది. అందువల్ల డిఫెన్స్ స్టాక్స్ లో ఎల్ఎన్టీ కానీ హెచ్ఐఎల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. రాజేంద్ర గారు, ఎస్ఎంఎస్ ఫార్మా అండ్ విపిఆర్పిఎల్ గురించి తెలియజేస్తారా? ఎస్ఎంఎస్ ఫార్మా ఇట్స్ అక్యుములేషన్ జోన్ లో ఉందండి. ఆల్రెడీ మనం కొంత కొన్ని షోస్ లో కూడా చెప్పడం జరిగింది, ఒక బ్రేక్అవుట్ చార్ట్ గా పరిగణిస్తుంది దీన్ని. ఓన్లీ థింగ్ ఏంటంటే 147 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న 193-160 దాకా కూడా కరెక్ట్ అయింది కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ బై టిల్ 146. మేబీ 6 months to 1 year లో 220-240 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఎస్, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు అట్ ద సేమ్ టైమ్ మెయిల్స్ కూడా తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మరో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బిలోనే ఓపెన్ అవడం చూస్తున్నాం. ప్రస్తుతం 46,640 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తా ఉంది. అండ్ సెన్సెక్స్ కూడా చూసుకున్నట్టయితే 72,660 ఆ రేంజ్ లో మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. కుటుంబరావు గారు, నిన్న గనక చూసుకున్నట్టయితే సేమ్ కొంచెం ఇదే ఫార్మాట్ ట్రెండ్ అనేది కొంత కనిపించినట్టు ఉంది. సో ముఖ్యంగా నిన్నటి ఒక డౌన్ఫాల్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక చిన్న ర్యాలీ అనేది చూడొచ్చు అంటారా? ఒక చిన్న పాజిటివ్ మూవ్ అనేది మార్కెట్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? లేదు కొంచెం వేచి చూసే ధోరణే ఇవాళ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎక్కువగా వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే డెఫినెట్లీ అనమాట మార్కెట్ లో ఇమీడియట్ గా రన్ అవేగా ఎవరు కొంటానికి కూడా రెడీగా లేరు. అట్లా పెరిగే సూచనలు కూడా కనపట్ల. అండ్ ఇప్పుడు మార్నింగ్ చూస్తూ ఉంటే లార్జ్ క్యాప్స్ లో కూడా అనమాట మళ్ళీ కొంచెం సెల్లింగ్ కూడా కనిపిస్తుంది సెలెక్టివ్ గా స్టాక్స్ లో.
మీరు ఇండివిజువల్ గా నిఫ్టీ స్టాక్స్ లో కనుక చూస్తే ఇవాళ పెరిగిన స్టాక్స్ ఏ ఉన్నాయి, తిరిగి మళ్ళా కోల్ ఇండియా కానీ హిందాల్కో రిలయన్స్ ఇట్లా మోడెస్ట్ గా, అండ్ ఐటీ స్టాక్స్ హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ అన్ని కూడా ఓన్లీ 0.5% ఆర్ 0.25% అట్లా. కాబట్టి కాస్త ఏదో టెక్ తోటే నిలబెట్టని చూస్తున్నారు. అదే సెల్లింగ్ గా తిరిగి టాటా స్టీలు, బజాజ్ గ్రూప్ లో ఇవాళ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఇట్లా బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా తగ్గటం చూస్తున్నాం. అన్ని 2% 1% అనమాట. కాబట్టి నేను అనుకోవటం మార్కెట్ రేంజ్ బౌండ్ ఉంటుంది, మేబీ వీ విల్ గెట్ క్లారిటీ ఆఫ్టర్ 11 o'clock అని అంటాను. అండ్ రియల్ గా మార్కెట్ డైరెక్షన్ అంటే కనుక యూరోపియన్ మార్కెట్స్ కూడా ఓపెన్ అయ్యే టైంకి మేబీ గ్లోబల్ ఫ్యూచర్స్ పాజిటివ్ గా ఉంటే మార్కెట్ కొంచెం రికవరీ వచ్చేసి 22,000 పైన క్లోజ్ అవ్వటానికి అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటాను. బట్ 22,100 ఏదైతే సేఫ్టీ పాయింట్ అన్నామో దాని లెవెల్ పైన క్లోజ్ అయితేనే కాస్త స్టే ఇన్వెస్టెడ్ గా ఉండొచ్చు అనమాట. బట్ ఆ లెవెల్ రీచ్ అవుతుంది అంటే మాత్రం మేబీ రిలయన్స్ లీడ్ చేస్తుందా ఆర్ టీసీఎస్ ఇన్ఫోసిస్ లీడ్ చేస్తాయా మిడ్ సెషన్ నుంచి అయితే చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఏది ట్రేడ్ చేసే విధంగా అయితే మార్కెట్ లేదండి. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాము. పవన్ కుమార్ మెయిల్ చేశారు, రాజేంద్ర గారు లారెస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లెవెల్ లో బయింగ్ కి వెళ్ళొచ్చా? థింక్ యూ షుడ్ బై అండి, ఎందుకంటే 200 డే మూవింగ్ యావరేజ్ 391, కరెంట్లీ 400 ఉంది. 400 లో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఉంటుంది అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ 380 దగ్గర. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ బై ఫర్ అట్లీస్ట్ 2 to 3 quarters. గిరి మెయిల్ చేశారు, క్రాంతి గారు సియట్ అండ్ పిడిలైట్ గురించి అడుగుతున్నారు, ఈ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు అంటారా? ఇమిడియట్ గా అయితే జంప్ చేసి కొనాల్సిన అవసరం అయితే ఏం లేదు మేడం, ఎందుకంటే ఈ రోజు మార్కెట్స్ ఇంకా స్టిల్ కరెక్షన్ కొంచెం డీపెనింగ్ గానే కనబడుతుంది. అదవల్ల ఇమిడియట్ గా జంప్ చేయాల్సిన అవసరం లేదు. పిడిలైట్స్ లాంటి స్టాక్ లో కూడా కొంచెం వాల్యుయేషన్స్ కొంచెం ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఘర్షణ కనుక వస్తే కనుక అట్రాక్టివ్ గా ఉంటుంది, స్లోగా యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. కృష్ణ గౌతమ్ మెయిల్ చేశారు, కుటుంబరావు గారు ఎన్సీసీ గురించి అడుగుతున్నారు, 175 లో తీసుకున్నారు, సో ఇది 2 to 3 months వ్యూతో హోల్డ్ చేసుకోవచ్చు అంటారా, లేదు ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా? అంటే ఎప్పుడో ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోవాల్సిందండి, అరౌండ్ 250+ అనమాట. ఎప్పుడైతే స్టాక్ అనమాట 52 week హై కూడా రీచ్ అయిందో దాదాపు 267-270 వరకు వెళ్ళింది అనమాట, వెళ్ళినప్పుడే ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోవాల్సింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ నో వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్స్ ఈ మార్కెట్ లో కొనటానికి, అక్యుములేట్ చేయడానికి, ఎందుకంటే డీసెంట్ కరెక్షన్ వచ్చింది, 20% కరెక్ట్ అయింది హై నుంచి. నన్ను అడిగితే కనుక హోల్డ్ అనే అంటాను, స్టాప్ లాస్ షుడ్ బి టెక్నికల్లీ అరౌండ్ 200 బిలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎస్, లాస్ట్ మెయిల్ చూద్దాం. రామచంద్రరావు మెయిల్ చేశారు, రాజేంద్ర గారు డాబర్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ ఆర్ సెల్? ఇక ఎఫ్ఎంసీజీ లో వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ గా చెప్పుకోవచ్చు అండి, 200 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 504 దగ్గర గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి అట్ ప్రెసెంట్ ఇట్ హోల్డ్. బట్ ఒకవేళ ర్యాలీస్ వస్తే కనుక 550 అలా వచ్చినప్పుడు ఈ షుడ్ షిఫ్ట్ టు బ్రిటానియా అని నా సజెషన్. ఎస్, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ క్రాంతి గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది వాల్టీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మెయిల్స్తో మనం పీవైటీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.